చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. డాక్టర్ కొందరు ఫుడ్ చాలా కన్జ్యూమ్ చేస్తారు, కానీ వాళ్ళు ఎంత తిన్నా కూడా అంతే స్టేబుల్ వెయిట్లో స్టేబుల్ హైట్లో ఉంటారు. కానీ కొందరు అంటారు కదా, జస్ట్ కొంచెం నెయ్యి తాగినా లేదా కొంచెం స్వీట్ తిన్నా 2-3 కొన్ని రోజుల తర్వాత ఇంకా ఫ్యాట్ అయిపోతారు. అంటే వాళ్ళ జీన్స్ ప్రభావం చూపిస్తుందా సార్, లేదంటే వాళ్ళ బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? 100%. ఇది మంచి క్వశ్చన్ అమ్మా. నేను నా చుట్టూ చాలామంది, ఈవెన్ నా టీంలో కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళు ఎంత తిన్నా లావు గారు. సో దాన్ని అదృష్టంగానే భావించాలి. ఏంటి అంటే, ప్రతీ పని, మన మాట, మన చూపు, మన బాడీలో ఉన్న ఒక అవయవం, మన జీవక్రియ, ప్రతీది జెనెటిక్ మేకప్. ఆ జీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మన తరాల నుంచి వస్తాయి. సో మన జీన్స్లో మన జీవక్రియను, అంటే ఇప్పుడు నేను ఒక 100 గ్రాముల కార్బోహైడ్రేట్ తీసుకుంటే అది ఎంత యూటిలైజ్ కావాలి, ఎంత ఫ్యాట్గా స్టోర్ కావాలని అది ఫిక్స్ చేసి ఉంటుంది. అలాగే అతనిలో 100 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటే 100కి 100 అది కరిగిపోవచ్చు. దాన్ని కొంత కొన్ని లేమంటారు, వీడికి బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ అంటారు. బ్రౌన్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం అంటే ఇండైరెక్ట్ ఏంటి అని అంటే, వాళ్ళకి బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బాడీ ఎక్కువ ఖర్చు చేస్తుంటుంది. మన ప్రతి మనిషికి మన శ్వాస ఆడాలన్నా, మన గుండె కొట్టుకోవాలన్నా, మన కళ్ళు పనిచేయాలన్నా, మన బ్రెయిన్ పనిచేయాలన్నా, మన చేతులు ఆడాలన్నా, దీన్ని ఇదంతటికీ ఖర్చు చేయడానికి ఒక గింత అవసరం అవుతుంది. దాన్ని బేసల్ మెటబాలిక్ రేటు అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఆ ఎక్స్పెన్సెస్ ఏవైతున్నాయో మనతో పోలిస్తే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ తిన్నా కానీ వాళ్ళకి అదృష్టానికి వాళ్ళకి పడుతుంది. మనకు తింటే పడదు. కొంతమంది అంటారు నేను నీళ్ళు తాగినా నేను లావు అవుతున్నాను. నీళ్ళు తాగితే ఎవరు లావు కారు, బట్ ఇన్ ద సెన్స్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ డైట్ విత్ ద సేమ్ క్వాలిటీ ఇద్దరు తీసుకుంటున్నప్పుడు ఇద్దరిలో వేరువేరు జీవక్రియ ఉండడం వల్ల వాళ్ళకి సంబంధించిన అవుట్కమ్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఓకే డాక్టర్, మనం రీసెంట్గా చూస్తున్నాం సినిమా హీరోలు కానీ లేదా హీరోయిన్స్ కానీ మయోసైటిస్ అని ఒకరు, ఫైబ్రోమయాలజియా అని ఒకరు, ఇలా జిమ్ చేస్తున్న వాళ్ళు, అంటే వీళ్ళు చాలా హెల్తీగా ఉన్న పర్సన్స్ ఇలా సడన్గా ఇది ఇలాంటి రోగాలకి వాళ్ళు ఎలా అయితే ఎఫెక్ట్ అవుతున్నారో దాన్ని చూసి ఇంకా జిమ్కి వెళ్ళాలనుకున్నారు చాలామంది, కమ్మో నాకేమో అయిపోద్ది అనే భ్రమలో ఉంటున్నారు సార్. అంటే జిమ్ చేస్తే నిజంగా ఇలాంటి బోన్కి సంబంధించినవి, బాడీకి సంబంధించినవి వస్తాయా సార్? మా ఒకటి ఏ మంచి, ప్రతి పనికి మంచి చెడు అన్నీ ఉంటాయి. అండ్ మంచి పని చేయడానికి కారణాల కంటే అంటే చెడు 100లో 1 ఏదన్నా జరగవచ్చు. ఇంకోటి నేను చెప్తున్నాను, మయోసైటిస్ అంటే ఏంటి, కండరంలో ఉన్న దానికి సంబంధించిన ఒక రకమైన వ్యాధి. ఆ కండరం అది అది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే తన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి తనకే అగేన్స్ట్గా పనిచేయడం. దానికి డిమ్మడ్ చేయడానికి ఏం సంబంధం? అసలు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఊరికే ఇప్పుడు ఈ మధ్య కొన్ని యంగ్ ఏజ్ డెత్స్ కార్డియాక్ అరెస్ట్లో జరుగుతున్నాయి. ఇంతకుముందు జనాలు చనిపోలేదా? ఎంగేజ్లో ఉన్న వాళ్ళు చనిపోలేదా? ఎప్పటి నుంచో చదువు. ఇప్పుడు మీడియా అవేర్నెస్ ఎక్కువ కావడము, జనాల్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ కావడం వల్ల అన్నెసరీ థింగ్స్, అంటే మంచిని ప్రాపగేట్ చేయకుండా చెడుని ప్రాపగేట్ చేస్తున్నారు. ఓకే, మరి జిమ్ చేయడం వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి, ఎంతమంది లైఫ్లు బాగా, దాన్ని ఎప్పుడు ఆలోచించకుండా ఎవరికో సమంతకు మయోసైటిస్ వచ్చింది, పలాని మనిషికి గుండె ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇక చేయొద్దు అంటే ఎట్లా? సో చేతగాక మధ్యల బరువు అంటే చాలా తప్పు. సో ఎప్పటి నుంచో ఉంది, మనిషి తను మానసికంగా బాగుండాలంటే శారీరకంగా బాగుండాలి. మనిషి శారీరకంగా బాగుండి మనిషిగా మానసికంగా బాగున్నప్పుడు ఈ సమాజం అనేది బాగుపడుతుంది. అది 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 వదిలేసి ఇంకా నేను ఎట్లయినా ఉండొచ్చు, నాకు మయోసైటిస్ వస్తుందేమో అని చెప్పి దానివల్ల జస్ట్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం తప్ప దానిలో ఎటువంటి నిజం లేదు. మయోసైటిస్కి ఎక్సర్సైజ్కి ఎటువంటి సంబంధం లేదు. అది మీరు చెప్పి చాలా మంచి పని చేశారు సార్, ఎందుకంటే మయోసైటిస్ దాని గురించి టాపిక్ వచ్చినప్పుడు ఎంతోమంది జిమ్ చేయడం వల్ల వచ్చింది అనేది తీశారు టాపిక్. సో అది చెప్పినందుకు థ్యాంక్ యూ సార్.